సో యో 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 బ్రో, దిస్ ఈస్ ఇండియన్ డైనమైట్ ఇయర్. ఈరోజు ఇంకో కిరాక్ ట్రిక్ అండ్ డిఫరెంట్ ట్రిక్ ఒకటి తీసుకొచ్చిన అనమాట. దేంతో అంటే మనం డైస్ తోటి చేస్తాం ఈ ట్రిక్, రైట్? సో ఎక్సలెంట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ పర్ఫార్మెన్స్ ఎందుకు చూసిద్దాం. కానీ పర్ఫార్మెన్స్ చూసేకన్నా ముందు తెలుసు బ్రో, అదే చెత్త రొటీన్ డైలాగ్ నాది ఒకటి ఉంటుందని. ఛానల్ని ఒత్తకపోతే అంటే సబ్స్క్రైబ్ చేయకపోతే, కింద ఎర్ర బటన్ని నీ ముక్కుతోటన్నా మూతోటన్నా గుద్దకపోతే జల్ది గుద్దేసే అనమాట, రైట్? అండ్ అట్లానే నోటిఫికేషన్ బెల్ ఒకటి ఉంటుంది, దాన్ని కూడా టింగ్ అని కొట్టేసే అనమాట, రైట్? సో ఇప్పుడు మనం డైరెక్ట్ పర్ఫార్మెన్స్ ఏందో చూసేద్దాం. సో యో యో బ్రో, ఇది పర్ఫార్మెన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన దగ్గర ఒక ప్రిడిక్షన్ ఉంది అనమాట, దీన్ని మనం ఇప్పుడే ఏం చూడమన్నమాట, రైట్? సో మన దగ్గర ఇక్కడ కార్డ్స్ ఉన్నాయి, మన దగ్గర రెడ్ కలర్ కార్డ్స్ ఉన్నాయి నార్మల్ గా. సో ఆల్ ఆర్ డిఫరెంట్ కార్డ్స్, రైట్? సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కార్డ్స్ అనమాట, రైట్? సో ఇప్పుడు బిత్తుబాయ్, ఇప్పుడు నువ్వేం చేయాలి అని అంటే, ఈ డైస్ ఉన్నాయా, ఇదిగో ఇట్లా అని ఇట్లా వేయాలి, రైట్? ర్యాండమ్ గా ఏదో ఒకటి. సో ఇప్పుడు నువ్వేం గుర్తు పెట్టుకో అని అంటే, ఇక పైన రెండు వస్తాయా, ఇప్పుడు 5, 3 వచ్చినాయి, 5 + 3 = 8, నీ నెంబర్ 8 అనమాట. ఇప్పుడు మన నిఘా ఏం గుర్తు పెట్టుకుంటాను అంటే కిందవి, దీని ఎగ్జాక్ట్లీ ఏం వచ్చినాయి అనేది, 4 + 2 ఇట్లా, రైట్? సో మీరు ఇద్దరికి ఒక్కొక్క నెంబర్ వస్తుంది కదా, అంటే ఇట్లా వేస్తే, సో అవి మీరు గుర్తు పెట్టుకోవాలన్నమాట, రైట్? సో కమాన్, నేను ఇక దీన్ని ఏం కదలియా, ఇది ఇట్లానే ఉంటుంది, రైట్? సో వెయ్యరు. ఇప్పుడు ఒక నెంబర్ వచ్చింది, ఇది ఓకేనా లేకపోతే చేంజ్ చేస్తావు? చేంజ్. మళ్ళీ 2, ఇది ఓకేనా లేకపోతే చేంజ్ చేస్తావు? ఓకే, నీకు ఓకే, నీ నెంబర్ 2 గుర్తు పెట్టుకో మంచిగా, రైట్? నిఘా, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ దీని కింద ఉండే నెంబర్లు మనం చూద్దాం, రైట్? ఇట్స్ 6 and 6, 12. నీ నెంబర్ 12 అండ్ నీ నెంబర్ 2. సో ఇప్పుడు మన దగ్గర అన్ని రెడ్ కార్డ్స్ ఉన్నాయి కదా, సో స్టార్టింగ్ మనకి జోకర్స్ ఏం అవసరం లేదు. నీ నెంబర్ ఎంత? 2. నీ నెంబర్ 12. రెండు యాడ్ చేస్తే ఎంత? 14 కదా. చూడు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 and 14, రైట్? సో 14 కి మనకి ఈ కార్డ్ వచ్చింది అనమాట, రైట్? సో ఈ కార్డ్ ఏందో మనం ఇక్కడ ప్రిడిక్షన్ లో చూద్దాం. You will choose red card. సుష్ణ, ఎట్లా ప్రిడిక్ట్ చేసిన? అంత అంత సీన్ ఏం లేదు కదా. యూ విల్ చూస్ రెడ్ కార్డ్ అంటే, ఇగో ఈ రెడ్ కార్డ్ బ్రో, ఇప్పుడు కూడా అంత సీన్ లేదు కదా, అదొకటే రెడ్ కార్డ్ బ్రో, మిగతా అన్ని గ్రీన్ కార్డ్స్ బ్రో, రైట్? సో యో 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 బ్రో, ఇది పర్ఫార్మెన్స్ అనమాట. సో ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా ఈ డైస్ ట్యుటోరియల్ ఏందో చూసేద్దాం అనమాట, రైట్? సో యో 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 బ్రో, చూసినాం కదా పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ వస్తే వీడియో లైక్ కొట్టు, షేర్ చేయి అండ్ కామెంట్ చేయి, నీకు ఎట్లా అనిపించింది ఈ ట్రిక్, కొత్తగా అనిపించిందా లేదా, అండ్ లేకపోతే చెత్తగా ఉందా, అట్లా అట్లాంటివి ఏమైనా ఉంటే కామెంట్లలో పెట్టేసి అనమాట, రైట్? అండ్ ఇంకోటి ఏంది అని అంటే, ఇప్పుడు మనం ట్యుటోరియల్ చూద్దాం దీన్ని. సో ట్యుటోరియల్ ఏంది అని అంటే, నువ్వు ఎగ్జాక్ట్లీ నేను పర్ఫార్మెన్స్ ఎట్లా చేసినో అట్లనే చేయని అవసరం లేదు, రైట్? సో నువ్వు కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు. ఎందుకు అని అంటే, మేబీ రియాలిటీలో కొన్ని వర్కౌట్ కావు, స్పెక్టేటర్ చూడొచ్చు చూడకపోవచ్చు, అందుకే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నువ్వు ఇందులో ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటావు కదా, దాంతో నువ్వు కొత్తది ఏదైనా క్రియేట్ చేసుకో మ్యాజిక్, రైట్? సో కొత్తది క్రియేట్ చేసుకుని అట్లా నువ్వు వేరే పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు అనమాట, రైట్? సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా ట్యూటోరియల్ చూసేద్దాం. ట్యూటోరియల్ చూసేకన్నా ముందు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది మనది, అందులో జాయిన్ కాకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ పెట్టేస్తా అనమాట, పోయి చెక్అవుట్ చేసి, రైట్? సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ట్యూటోరియల్ ఏందో చూసేదాం బ్రో. సో యో 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 బ్రో, ఇది ట్యుటోరియల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెటప్ ఉంటుంది, దీనికి పైన ఒక రెండు రెడ్ కార్డులు పెట్టాలి. సో ఏదైతే మనం కార్డ్ ఫోర్స్ చేద్దాం అనుకుంటున్నామో సెటప్లా, దీన్ని ఎడబెట్టాలంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, దీన్ని 14th పొజిషన్లో పెట్టాలి, రైట్? సో తర్వాత రెండు ఇట్లా ఫార్మాలిటీకి ఇట్లా మీద పెట్టాలి, ఎందుకు ఇవన్నీ రెడ్ కార్డులు అని తెలియనికే, రైట్? సో ఇదంతా పెట్టేసి మనం ఇది ఈ బాక్స్ లో నూకేసేయాలన్నమాట, రైట్? ఇది సెటప్. అండ్ మనం ప్రిడిక్షన్ రాయాలి, యూ విల్ చూస్ రెడ్ కార్డ్ అని, రైట్? సో ఇది ప్రిడిక్షన్ అనమాట, ఇది ఒక సర్ప్రైజ్ ప్రిడిక్షన్ అనమాట, ఇలా ఏమి ఉండదు, బట్ మనం అట్లా రాస్తాం, రైట్? సో ఇప్పుడు డైస్ కార్డ్కి వద్దాం మనం, రైట్? సో డైస్ ఇట్లా వేద్దాం. సో డైస్ ఇట్లా వేసావా నువ్వు, ఇక్కడ పైన ఎంత వచ్చింది?
సెవెన్ వస్తుంది. కింద కూడా సెవెన్ వస్తుంది, రెండు యాడ్ చేస్తాయి సెవెన్ రైట్. ఇప్పుడు మళ్ళా ఇట్లా వేస్తా, ఇదెంత సిక్స్, కింద ఎయిట్ వస్తుంది. సిక్స్ ప్లస్ ఎయిట్ ఫోర్టీన్. నువ్వు ఏమన్నాయి ఇగో ఫోర్టీన్, నువ్వు ఏమన్నాయి ఈ పైవి రెండు అండ్ కిందవి రెండు మనం యాడ్ చేసినామని అంటే పక్కా అది ఫోర్టీనే రావాలి ఆన్సర్ రైట్. అందుకే మనం సెటప్ లో ఫోర్టీన్త్ నెంబర్ కార్డ్లనే మనం మన సెటప్ పెట్టినాం రైట్. సో ఇప్పుడు ర్యాండమ్ ఇట్లా వేద్దాం. ఇది వేసేకన్నా ముందు ఫస్ట్ దిద్దాం ఇట్లా, యో బ్రో నా దగ్గర రెడ్ కలర్ కార్డ్స్ ఉన్నాయి అని ఇట్లా చూపించాలి. అండ్ ఇట్లా స్ప్రెడ్ చేయొద్దు, ఇట్లా స్ప్రెడ్ చేస్తే దొరికిపోతాం రైట్. ఇట్లా అనాలే అండ్ అన్ని డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయి అది అని ఇట్లా చూపెట్టాలి. అయిపో ఆ తర్వాత మళ్ళీ ఇట్లా పెట్టేసి ఇట్లా నార్మల్గా రైట్. ఇప్పుడు ఇక ఇట్లా ఇట్లా షేక్ చేసి ఇట్లా వేస్తాడు ఆడు. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది, నైన్ వచ్చింది. కింద ఎంత వస్తుంది, ఫైవ్ వస్తుంది. నైన్ ప్లస్ ఫైవ్ ఫోర్టీన్ రైట్. కింద ఫైవ్ వస్తుంది. సో ఇద్దరు స్పెక్టేటర్లను తీసుకోవాలి మనము. ఇక్కడ తీసుకొని ఎయిరాబాయ్ అనాలి. సో ఇక ఇది ఎంత వచ్చింది, లెవెన్ వచ్చింది రైట్. ఫైవ్ ప్లస్ సిక్స్ లెవెన్. కింద ఎంత వస్తుంది, త్రీ వస్తుంది రైట్. సో ఇట్లా ఫోర్టీన్ వస్తుంది కదా. సో ఫోర్టీన్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే దీన్ని జాగ్రత్త కొంచెం అటు ఇటు పైన ఉత్తరనే వెళ్ళిపోతుంది. ఫోర్టీన్ వచ్చిన తర్వాత మనం ఇట్లా తిప్పాలి రైట్. సో ఇట్లా తిప్పి ఫస్ట్ రెండు జోకర్లు తీసేసాలి. జస్ట్ జోకర్లు బ్రో ఇవి అది అని చెప్పేసి ఇట్లా పడేసాలి. తర్వాత మనం ఇట్లా కౌంట్ చేస్తాం అన్నమాట, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అండ్ ద ఫోర్టీన్ రైట్. సో ఫోర్టీన్త్ కార్డ్ అనేది ఇక్కడ పెట్టేసి ఇట్లా చూపించాలి రైట్. అండ్ నా ప్రిడిక్షన్ చూద్దాం బ్రో అని చెప్పి, ఇగో యూ విల్ చూస్ రెడ్ కార్డ్. సో ఇది చూపించాలి రెడ్ కార్డ్ బ్రో నువ్వు చూస్ చేసింది కరెక్టే నా అనాలి. స్పెక్టేటర్ రెడ్ ఫేస్ వేస్తాడు, అరే ఏదైతే ఇంద్రాబాయ్ అని. ఆ తర్వాత ఇది బ్రో నీ రెడ్ కార్డ్ అనాలి, అరే అన్ని రెడ్డే కదా అంటాడు. సో ఇక్కడ మనం ట్విస్ట్ రిలీజ్ చేయాలన్నమాట, అదొక్కటే రెడ్ బ్రో మిగతా అన్ని గ్రీన్ అని రైట్. సో దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ ట్రిక్ బ్రో. ఇది నార్మల్గా మనం డైస్ తోటి ప్రిడిక్షన్ లెక్క కూడా వేయచ్చు. ఇట్లా వేసి ఈ నెంబర్లు యాడ్ అయ్యి ఫోర్టీన్ వస్తుంది, ఈ ఫోర్టీన్త్ నెంబర్ కార్డు నేను ఇక్కడ రాసి పెట్టిన అని ఇట్లా కూడా ప్రిడిక్షన్ ట్రిక్ లెక్క కూడా దీన్ని చేయొచ్చు అనమాట రైట్. సో దీనికి మీరు కొత్త వేరియేషన్లు కూడా కనిపెట్టచ్చు, నేను చేసినట్టే చేయాలని ఏం లేదు. ఇది జస్ట్ ఐడియా అనమాట అంతే. ఇది రియాలిటీలో కూడా నువ్వు అప్లై చేయడానికి రాదు, ఎందుకంటే మేబీ వాడు ఇట్లా చూడొచ్చు ఏమో ఈ కార్డులు ఎట్లున్నాయి రాబాయ్ అని చూడడానికి. ఇట్లా ఏమైనా గెలికినా ఇది ఉత్తనే బయటపడుతుంది అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఏం చేయకూరి, బట్ మీరు ఇది ప్రిడిక్షన్ ట్రిక్ లెక్క కూడా వేయచ్చు అనమాట. ఇట్లా వేసుకోర్రి అండ్ ఇక్కడ రెండు యాడ్ చేస్తే మనకు ఫోర్టీన్ వస్తుంది. ఫోర్టీన్త్ ప్లేస్లో నువ్వు ఏదన్నా సెటప్ పెట్టుకో. సో ఇక్కడ ప్రిడిక్షన్ రాసేసాయి రైట్. సో ఇప్పుడు ఏసాఫ్ ఆర్ట్స్ ఉన్నాయా, ఇక్కడ ఏసాఫ్ ఆర్ట్స్ అని రాసేది. ఎగ్జాక్ట్లీ ఫోర్టీన్త్ ప్లేస్లో ఏసాఫ్ ఆర్ట్స్ ఉంటుంది, ప్రిడిక్షన్ కూడా సేమ్ అయితే మ్యాచ్ అవుతుంది, అయిపోయి పిచ్చోడ్ అయిపోతుంది రైట్. సో హోప్ యూ లైక్ ద ట్రిక్. అండ్ ట్రిక్ నచ్చితే వీడియో లైక్ కొట్టు, షేర్ చేయండి, కామెంట్ చేయండి నీకు ఎట్లా అనిపించింది అనేది. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బ్రో, అంతవరకు చిల్లు బ్రో. Make your girlfriend that type, might seduce your dad type.